పిల్లలందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం పిల్లలు మనము బుక్కెడ ఎంత బువ్వా పాఠంలో ఉన్నా కదా ఈ బుక్కెడ ఎంత బువ్వా పాఠంలోని కొన్ని బిట్స్ మనం చెప్పుకున్నాం కదా ఈ రోజు కొన్ని బిట్స్ మనం చెప్పుకుందాం బాకి కొమిస్తే బు కాకి ఎక్కుమిస్తే కేకి కావతు డా డాకి సున్నా పెడితే డా తా बाकी कमी से बू बाकी वावतू बुक्केडंता बूवा मरी ये पाठम लो मरकी काकी कावतू बाकी वावतू मरकी वतुलो परचे वतुना याना काकी कावतू बाकी वावतू इकड़ा मरी मन मो पाठम लो चपकुना मो ओके ना मुंदु वीडियो लो గుణింతాలు రాయండి వాటితో పదాలను అంటే వావత్తు కావత్తు వచ్చేలా పదాలు రాసుకున్నాము కదా మరి ఈ రోజు చూడండి పేజ్ నంబర్ 5 సారీ నాన్న పేజ్ నంబర్ 4 లో స్మార్ట్ బుక్ 5th 5 ఉంది కదా మీ దగ్గర స్మార్ట్ బుక్ 5 లో గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి మనకి ఇక్కడ గల్లలోని అక్షరాలు ఇచ్చారు చూడండి గల్లలోని అక్షరాలతో మనము పదాలు రాసుకుందాము ఇక్కడ ప్రతి అక్షరం చూడాలి మీరు ప్రతి అక్షరాన్ని చదువుకోవాలి మనం ఆ దాన్ని బట్టి ఇక్కడ ఉన్న అక్షరాలని బట్టి మనము చక్కగా పదాలు రాసుకోవచ్చు ముందుగా మనకి పదం ఉంది ఉదాహరణకి ఇచ్చారు కదా ఆ వాకి వావత్తు అవ్వా మరి తర్వాత బాకమిసే బూ వా బువ్వా అనే పదం నేను ఇక్కడ రాసాను చూడండి తర్వాత గువ్వా గ్వాకమిసే గు వాకి వావత్తు గువ్వా గు వా గువ్వా అనే పదం రాసుకున్నాం ఇలా ఇందులో ఉన్న అక్షరాలతో మనం పదాలు రాసుకున్నాము ముందుగా ఒక పదం ఉంది కాబట్టి దాన్ని వదిలేసేద్దాం గువ్వా అని గ్వాకమిసే గు వాకి వావత్తు చూడండి టచ్ అవుతే మళ్ళీ వాయిస్తుందని నేను అక్కడ తీసేస్తుంది నక్క కుక్క ఇందులో ఉన్న అక్షరాలే కాక మిస్ ఎకు క కుక్క ఇందులో ఉన్న అక్షరాలతోటే మనం రాస్తున్నాం చూడండి కాక మిస్ ఎకు కాకి కావత్తు కుక్క అలా ఇందులో ఉన్న అక్షరాలు గల్లలోని అక్షరాలతోటే పదాలు రాస్తున్నాము ఎక్కువ మువ్వా చూడండి వాటి పేర్లతో వాక్యాలు రాయండి ఇక్కడ మనకి
ఒక్కొక్కరగాయ పేర్లు చెప్దాం. మరి మీ కూరగాయలు కనిపిస్తున్నాయి కదా ఈ పిక్చర్లో మనకి, ఏంటి ఒక్కొక్కటి మనకి చూడండి. గుమ్మడికాయ, ఏంటి గుమ్మడికాయ. మరి ఇంకా ఏం కనిపించింది మనకి అక్కడ చూడండి, కాలీఫ్లవర్ అంటాం కదా, గోబీ పువ్వు అంటాం. వంకాయ, టమాటా, ఉల్లిపొరక, క్యారెట్, బీరకాయ, ఇలా మరి ఇవి కూరగాయల పేర్లతో మనము ఏంటంటే అక్కడ వాక్యాలు రాయమని అంటున్నారు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, మా అమ్మ గుమ్మడికాయ కూర వండింది. తర్వాత మనము వాక్యాలు రాసుకుందాం ఈబిటి. తర్వాత కూరగాయతో మా అమ్మమ్మ వండింది. ఇలా చక్కగా మీరు ఈ రెండు లైన్లో నేను రాశాను, మీరు చక్కగా ఒకటే లైన్లో రాయాలి. ఓకేనా? ఇది మీకు అనిపిస్తుంది కదా, రెండు ఒకటే లైన్లో రాయాలి. తర్వాత ఇంకొక కూరగాయ పేరుతో మన బెండకాయ కూర ఉంది కదా, బెండకాయ. మా అత్త బెండకాయ కూర వండింది. మా అత్త బంధువుల పేరు అంటే అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ, ఏదైనా నాయనమ్మ, ఇలా మరి నేను రెండు రాశాను, మిగతా రెండు మీరే ఎగ్జాంపుల్గా తీసుకొని నాయనమ్మ కానీ అమ్మమ్మ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా వేరే ఏదైనా అక్క అలా పెట్టేసి మీరు ఇంకా ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఆ కూరగాయల పేర్లు మీరే చక్కగా రాయండి. ఓకేనా పిల్లలు? మరి అందరికీ ధన్యవాదాలు.